నరసింహన్ నాయుడు గారు ఏదైతే రేవంత్ రెడ్డి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారో దాంట్లో టికెట్లు అమ్ముకుంటున్నారు డబ్బులు తీసుకొని ఎవరి పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నారు అనే విమర్శలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పైసలు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నారు అనే విమర్శలు దాంతోనే హరీష్ రావు గారు అన్నారు అప్పట్లో ఓటుకు నోటు ఇప్పుడు నోటుకు సీటు అని ఇలా రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి ఏంటి రేవంత్ రెడ్డి గారు సీట్లు అమ్ముకుంటున్నారు అనే హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యల వెనుక మీకు ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నాయా ఆయన పిసిసి అధ్యక్షుడు కావడం కోసం పైసలు ఇచ్చి ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్ ఠాకూర్ కు 50 కోట్లు ఇచ్చి వచ్చిండని వాలపాటి నాయకులే ఆరోపించారు మళ్ళా వాలపాటి నాయకులే ఢిల్లీకి పోయి ఆయన పైసలు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నారని కాంప్లైంట్ చేస్తే ఆయన మార్చారు ఇప్పుడు అది ఆరోపణలో వాస్తవం లేకుండా ఎందుకు మార్చుతారు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు ఏదైతే టికెట్లు ఇచ్చుకుంటున్నాడో 100% అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా సరే పొన్నాల లక్ష్మి అయ్యే విషయం అంటే ఆయన వయసు అయిపోయింది ఆయన సరే ఏదో చెప్తున్నాడు మిత్రుడు కాంగ్రెస్ ప్రభాకర్ రెడ్డి గారు నేనేమంటున్నాడు నిజామాబాద్ జిల్లా ఉదాహరణ తీసుకున్నాను నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ అనే ఒక అసెంబ్లీ ఉంది కదా బాల్కొండలో ఈరవత్రి అనిలు 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉండేది గవర్నమెంట్ విప్ గా ఉండేది బీసీ నాయకుడు ఒక పద్మశాలి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పాపం ఎన్ఆర్ఐ అక్కడ ఏదో ఉద్యోగం అది ఇది బదులుకొని వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఇవాళ ఆయనను పక్కకు పెట్టి మరి వేరే ఒక పెద్ద ట్రావెల్స్ ఉన్నటువంటి వ్యక్తిని మరి 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు దాని వెనక ఏది లేకుంటే ఎందుకు ఇస్తారు ఆయన అంతకుముందు ఎప్పుడు జెండా కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు మీరు ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి ఆయన అంతకుముందు టిఆర్ఎస్ లో ఉండే ఆ తర్వాత బీజేపీకి పోయిండు మళ్ళా బిఎస్పీ నుంచి పోయినసారి పోటీ చేసిండు మధ్యలో మళ్ళీ బీజేపీలో పోయిండు ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయిందా పక్కనే ఆర్మూర్ అని వినయ్ కుమార్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ కి ఇచ్చారు ఈ క్యాండిడేట్ ఎవరు టిఆర్ఎస్ లో ఉండే 2018లో బీజేపీ నుంచి కాంటాక్ట్ చేసిండు ఇప్పుడు అక్కడ బీజేపీలో టికెట్ ఇవ్వలేదో లేకుంటే ఇంకేదన్నా కారణాలు తీసుకొచ్చి కాంగ్రెస్ లో క్యాండిడేట్ గా పెట్టిండు ఇకపోతే నిజామాబాద్ రూరల్ లో మండవ వెంకటేశ్వరరావు తీసుకొచ్చి మరి ఇప్పుడు ఒక మాజీ మంత్రి మరి ఆయన ఏం చూసి ఆయనకి టికెట్ ఇస్తున్నారో నాకైతే అర్థం కాలేదు తర్వాత ఇంకోటి నిజామాబాద్ అర్బన్ లో ధర్మపురి శ్రీనివాస్ గారి కొడుకు సంజయ్ మేయర్ గా కూడా చేసి ఇంకేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కాంగ్రెస్ లో తాయారిపిన అందా ఉన్నాడు పోయినసారి అంతకుముందు 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మైనారిటీ నిజామాబాద్ లో మైనారిటీస్ చాలా ఎక్కువ ఉంటారు మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆకులు లలిత అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీలో ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని తీసుకొస్తున్నారు జాయిన్ అవుతుందా మీ ఇవాళ రేపు జాయిన్ అవుతుంది మీరు రెండో లిస్ట్ లో ఇంకా చాలా అద్భుతాలు జరగబోతాయి ఇవన్నీ కూడా మీకు అంటే ఏమి కనిపిస్తలేవా ప్రభాకర్ రెడ్డి గారు అంటే అన్నా ఇప్పుడు మీ చైర్మన్ జాయిన్ అవుతుందంటేనే మేము మీ పని అయిపోయినట్టు లెక్క కాంగ్రెస్ అభ్యర్థులకు సత్తా లేదని మీరు వెతికి వెతికి బయట మీరు మా పార్టీని సత్తా లేక తీసుకుపోయారు అందరినీ మీరు తీసుకుపోయారు మీకు అభ్యర్థులు లేక దిక్కు లేక మా అభ్యర్థులు లేరని మేము బయటకు తీసుకొచ్చుకొని మైనపల్లిలను లేకుంటే ఆయన కొడుక్కి లేకుంటే ఎవరికి సీట్ ఇవ్వలేదండి మా దగ్గర ఆల్రెడీ 2 సార్లు గెలిచి 2 సార్లు వాళ్ళ సత్తా నిరూపించుకున్న వ్యక్తులకే సీట్లు ఇచ్చారు కేసీఆర్ గారు ఇకపోతే మీరు అంటున్నారు పైసలు తీసుకొని ఇచ్చారంటే మాకేం కర్మ అండి పైసలు తీసుకునేడానికి వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు మళ్ళా పోటీ చేయాలా మళ్ళా ఖర్చు పెట్టుకోవాలా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ పైసలు మాకేం అవసరం 1000 కోట్ల రూపాయలు అంటే అఫీషియల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ ఫండ్ ఉన్నదని పార్టీ ఫండ్ ఏమైనా సీక్రెట్ ఉంటుందా చూడండి ఇవన్నీ గమనించండి ఊరికినే ఆరోపణలు బట్టగాల్చి మీద చేస్తే ఇట్లా చెప్పండి ఇలా 2 సార్లు మ్యాండేట్ పొందిర్రు మీరు మేము తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం అంటే 2 సార్లు ఎందుకు ఓడిపోతారు మరి తెలంగాణ ఎప్పుడు ఇచ్చిర్రు 2004లో ప్రామిస్ చేసి 2009లో ప్రకటించి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొని ఒక వీర పోరాటం చేస్తే చివరికి తప్పలేదు కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిర్రు ముఖ్యమంత్రి పేరు చెప్పిరా ఎవరు మీకు ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నోటుకు నోట్లో దొరికిండు వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ప్రజలందరూ చూసిర్రు మరి అట్లాంటి వ్యక్తి సీట్లు మీరు అన్నట్టుగా
బీసీసీ అధ్యక్షుడు కీ రోల్ ప్లే చేస్తాడు, వాళ్ళకి చెప్తాడు ఇలా సర్వేలు అన్నారు. సర్వేలల్లో మీరు ఎవరికి చెప్తారని పేరు రాసిస్తారు సర్వే. ఇవన్నీ కూడా సరే, అదంతా మీ పార్టీ అంతర్గత వ్యవహారం. మీరు మా మా సంస్కృతిది, మేము ఇట్లే ఇచ్చుకుంటాము అంటే మీ ఇష్టం, అది మేమేం వద్దట్లేం కదా. కానీ స్పష్టంగా ఒక 10 చోట్ల నుంచి సుమారుగా 300 మంది ధర్నాలు చేస్తున్నారు గాంధీ భవన్కి వచ్చి. వాళ్ళు ఏమైనా మా పార్టీ వాళ్ళ లేదు, మేము మెప్పు పంపిస్తే వచ్చిన వాళ్ళ, మీ పార్టీ వాళ్ళే మీ మీదనే ఆరోపణలు చేస్తున్నారు కదా. బీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నామన్నారు, ఇలా సీట్లు అమ్ముకుంటున్నాం అంటున్నారు. మరి ఏం చూసి మీకు ప్రజలు నమ్ముతారు? 6 గ్యారంటీలు ఉన్నారు, 6 గ్యారంటీలు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడా? ఎవరు ఎవరిని చూసేస్తారు? కాబట్టి మీ ఇవన్నీ కూడా మేం చెప్పడం కాదు కదా, మీ నాయకుడు పాప మా పొన్నాల లక్ష్మయ్య బీసీసీ అధ్యక్షుడు చేసిండు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు. ఎవరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి? బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్, మళ్ళా బీజేపీ, మళ్ళీ ఇంకేదో వైఎస్ఆర్ టీపీ, ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని ఎన్నికల ముందు తీసుకొచ్చి ఏం చూసి ఇచ్చారు? ఏం నడవలేదంటారా దాని వెనుక? ఆయన మరి అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి పార్టీ నుంచి ఎందుకు బయటకు పోతాడు? మేమేమైనా చిట్టి ఆయనకి సీట్ ఇచ్చినామా? మీరు అంటున్నారు 3 ఏళ్ల కింద మాట్లాడుకున్నా అంటే మరి 3 ఏళ్ల కింద ఆయనకి పార్టీలకు టికెట్ ఇవ్వాలి కదా. కాబట్టి మీ ఆరోపణలు మీరే పరిశీలన చేసుకోర్రి. కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుంది? మరి ఇంతమందిని బయట నుంచి హైర్ చేసుకొని మరీ తీసుకొచ్చి ఏం సాధిస్తారు? ప్రజలు ఎట్లు నమ్మిస్తారు? మాకు అవసరమే లేదు, మేము ఇప్పటికే 50 రోజులైంది క్యాండిడేట్లను ప్రకటించినాము, తిరుగుతున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ 115 సీట్లలో ఒక్క మల్కాజిగిరి తప్ప, ఇంకొకటి ఖానాపూర్ తప్ప ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బయటకు పోలేదు. బయటకు పోయినా కూడా అక్కడ మళ్ళీ మా క్యాడర్ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా బయటకు పోలేదు. 113 సీట్లలో ఒక వార్డ్ మెంబర్ కూడా రాజీనామా చేయలేదు. సరే, అక్కడక్కడ ఆ స్థానిక అభ్యర్థుల మీద ఏదైనా ఉన్నోళ్ళు పోతే పోతారు, కానీ ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి జరగలేదు, ఆరోపణ జరగలేదు. పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చినటువంటి ఆరోపణ ఎక్కడ ఎవరు చేయలేదు. మా పార్టీలో టికెట్లు ఆశించిన వాళ్ళు కూడా చాలా మంది ఎవరు కూడా ఇట్లా ఈ విధంగా కాంగ్రెస్ మీద ఏదైతే మీ పార్టీ వాళ్ళే చేస్తున్న ఆరోపణ ఎక్కడ చేయలేదు. చేస్తే చెప్పండి ఎవరు చెప్పారు. మీరు ఉట్టిగానే మీరే అభూత కల్పన ఒకటి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి, డైరెక్ట్ గా మీ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు ఇవాళ మళ్ళా దాన్ని రివర్స్ లో 30-30 కోట్లు నవ్వొస్తుంది నిజంగా కూడా, 30-30 కోట్లు తీసుకొని సీట్ ఇస్తామా? అది ఏం ఆరోపణ అండి? ఏమైనా అర్థం ఉందా చెప్పండి. మీకు వచ్చే విమర్శలకు లేకుంటే మీ పార్టీ నాయకులను మీరు ఏ విధంగా సమాధానించుకుంటారో సమాధానించుకోర్రి. ఆరోపణలు బయటకు రాకుండా చూసుకోర్రి, అవి ధర్నాల దాకా దారి తీయకుండా చూసుకోర్రి. కాబట్టి ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు పసలేదు, దమ్ము లేదు, బీఆర్ఎస్ కర్మ లేదు, అసలు కర్మ ఇవ్వట్లేదు. వేణుగోపాల్ యాదవ్ గారు, బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా గురించి డిస్కస్ చేద్దామంటే ఆ జాబితా రానే రావట్లేదు. సో